వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పరుగులు తీస్తుంది. అధికారంలోకి రాకపోతే తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఆ పార్టీ నేతలు అంచనా వేయలేకపోతున్నారు. అందుకే అధికారమే పరమావధిగా భావించి పనిచేయాలని, పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అధినేత చంద్రబాబు శ్రేణులకు ఉద్బోధిస్తున్నారు. అధికార పార్టీ తమ ప్రజా ప్రతినిధులందరినీ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువ చేస్తుండగా, ఇదేం కర్మ బాధుడే బాధుడు కార్యక్రమాలతో తెలుగుదేశం పార్టీ తమ నేతలను ప్రజల వద్దకు పంపుతుంది. ప్రతిపక్ష పార్టీగా కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీలో చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. తాజాగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పేరుతో పాదయాత్ర కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మదనపల్లి మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. లోకేష్ పాదయాత్రలో భాగంగా ఆయన పసుపు కండువా కప్పుకున్నారు. దీంతో బాషా అనుచరులు పలువురు పార్టీలో చేరబోతున్నారు. బాషా రాక వల్ల మదనపల్లిలో తెలుగుదేశం పార్టీ బలపడుతుందని, మైనార్టీ ఓట్లన్నీ గుంపగుత్తుగా పడతాయనే ఆశాభావంతో ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో షాజహాన్ ఓ వెలుగు వెలిగారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత ఆప్తుడిగా పేరు తెచ్చుకున్నారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. విభజన అనంతరం మౌనంగా ఉన్నారు. ఏఐసిసి కీలక సభ్యుడిగా ఢిల్లీ అధిష్టానం అవకాశం కల్పించింది. అయినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకునే పరిస్థితి లేకపోవడంతో తెలుగుదేశం పార్టీలో చేరాలనే నిర్ణయాన్ని బాషా తీసుకున్నారు. షాజహాన్ సోదరుడు నవాజ్ బాషా వైసీపీ మదనపల్లి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఎన్నికలకు ఇంకా 7.5 సమయం ఉన్నప్పటికీ వలసలు ప్రారంభమయ్యాయి. సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలంతా తెలుగుదేశం పార్టీ బాట పడుతుండడంతో తెలుగు తమ్ముళ్ళు జోరు మీద ఉన్నారు.